సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఇటీవలే ఇంగ్లాండ్ పర్యటన ముగించుకున్న టీమిండియా T20 వన్డే సిరీస్లను 2-1 కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెస్టిండీస్ టూర్లోనూ ఇదే జోరును కొనసాగించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే 3 వన్డేల సిరీస్లో భాగంగా క్వీన్స్ పార్క్ ఓవెల్లో నేడు జరిగే తొలి సమరంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరం అవ్వగా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. అయితే ఈ సిరీస్కు కెప్టెన్గా ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన శిఖర్ ధావన్ మొదటి వన్డే ముంగిట తన ఫామ్పై వస్తున్న విమర్శలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు సారథిగా ఎంపిక అవ్వడం సంతోషంగా ఉంది. జాతీయ జట్టును నడిపించడం నా కల. ప్రస్తుత జట్టు సీనియర్ యువ ఆటగాళ్ల మేళవింపుతో పటిష్టంగా ఉంది. ముఖ్యంగా యువ ఆటగాళ్లతో నా అనుభవాలను పంచుకోవడానికి ఇదో గొప్ప అవకాశం. జట్టులో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, శార్దుల్ ఠాకూర్ వంటి ప్రతిభగల ఆటగాళ్లు ఉన్నారు. వీరందరూ టీమిండియాకు సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తారనిపిస్తుంది. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఓ అద్భుత ఆటగాడు. అతను ఎక్కువ మ్యాచ్లు ఆడకపోయినా గొప్ప ప్రదర్శన కనబరుస్తున్నాడు. సూర్యకుమార్ రాబోయే రోజుల్లో అద్భుతాలు సృష్టించడం ఖాయమని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. అలాగే తన ఫామ్పై వస్తున్న విమర్శలపై శిఖర్ ధావన్ స్పందిస్తూ, నేను విమర్శలను ఎప్పుడూ పట్టించుకోను. గత 10 ఏళ్లుగా వాటిని వింటూనే ఉన్నా. వాళ్ళు మాటలు అంటూనే ఉన్నారు. నా ఆట నేను ఆడుతూనే ఉన్నా. ఒకవేళ ఆ విమర్శలను నేను పట్టించుకుని ఉండుంటే ఈరోజు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదు. వైఫల్యాలు ఎదురైనంత మాత్రాన నేను వెనకడుగు వేయను అని శిఖర్ ధావన్ తేల్చి చెప్పాడు. ఇదిలా ఉంటే శిఖర్ ధావన్ ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్లో అంతగా రాణించలేకపోయాడు. 3 వన్డేల్లో మొత్తంగా 31 పరుగులు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కరీబియన్ గడ్డపై కెప్టెన్గా ఉన్న ధావన్ వన్డే సిరీస్లో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Subscribe to Color Frames. Please subscribe to Color Frames.